అటు ప్రభుత్వం ఇటు మార్కెటింగ్ శాఖల నిర్లక్ష్యంతో మట్టి మనిషికి విపణివేత్తలు తప్పడం లేదు. ధాన్యం సేకరణ కేంద్రాలు సమగ్రంగా అందుబాటులో లేకపోవడం, గతం కంటే ఐకేపీ కేంద్రాల కొనుగోళ్లు మందగించడంతో ధాన్యాన్ని ఎక్కడ అమ్మాలో కర్షకులకు తెలియటం లేదు. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం రాసులకు రక్షణ కరువైంది. మొత్తంగా సర్కారు అసమర్థత వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోవలసి వస్తోంది. అధికారులు సైతం తెలిసి తెలియనట్లు వ్యవహరించడం వల్ల తాము అంగట్లో వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని ఖమ్మం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలిపాది ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కర్షకలోకం నానాతంటాలు పడుతోంది. ఖమ్మం జిల్లా ఖరీఫ్ సీజన్ సాధారణ వరి విస్తీర్ణం 132,727 హెక్టార్లు కాగా 110,439 హెక్టార్లలో ధాన్యం పండించారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా పెట్టుబడులు రెట్టింపయ్యాయే తప్ప దిగుబడులు మాత్రం నామమాత్రంగా చేతికొచ్చాయి. గట్టుదాటిన ధాన్యం రాసులను కల్లాల్లో ఆరబోసి మార్కెట్ నియమాలకు తగ్గట్లు నాణ్యంగా తయారు చేశారు. తీరా సరుకు అమ్ముకుందామనేసరికి సర్కారు ప్రకటించిన ధాన్యం సేకరణ కేంద్రాలు పట్టణాలకే పరిమితం కావడం వల్ల గ్రామీణ రైతాంగానికి అమ్మకం కష్టాలు మొదలయ్యాయి. దూరాభారం రీత్యా రవాణా ఖర్చులు భరించి పట్టణ మార్కెట్లకు తరలించలేక తీసుకెళ్లినా ఎంత ధర కడతారో తెలియక రైతులు కుంగిపోతున్నారు. ఇప్పుడు అమ్మాలి అంటే అడవి, కొనపోతే కొరివి. మనం కొనుక్కుంటే కేజీ 50 రూపాయలు బియ్యం, ఇప్పుడు మనం అమ్మపోతే కేజీ 12 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఏది ధాన్యం మరి గవర్నమెంట్ రేట్ ఏమో 1020. ఇక 1020 అంటే 930కి 935 అట్టుకుంటున్నారు. ఏం చేయటానికి గవర్నమెంట్ కొనుందే, మనం రైతు ఏం చేయలేడు కదా. గవర్నమెంట్ ఇచ్చే రేట్ కూడా పెట్టట్లేదు. ఆ ఏదో కమిటీ వేసారు, కమిటీ 2200 వాళ్ళు చెప్పారు, వీళ్ళేమో 1200-1300 ఇస్తే మరి రైతుకి ఎలా గిడద్దు. ఇప్పుడు మందు కట్ట రేటు గిట్టట్లే, ఇవాళ 1300-1400 మందు కట్ట అమ్ముతున్నారు. మరి గిట్టినప్పుడు రైతు ఏం చేస్తాడు? మౌలిక వసతుల లేమికి తోడు మట్టి పెళ్లలు, రాళ్ల తొలగింపు కోసం రైతులు నానాయాతన పడాల్సి వస్తోంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల కొరత, ఏర్పాటు చేసిన వాటిల్లో మద్దతు ధర పెట్టకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. మరోవైపు ధాన్యాన్ని ఆరబోసేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకోవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు. మద్దతు ధర లేదు, ఏమీ లేదు, మార్కెట్ యార్డ్ యొక్క ఇది లేదు. ఈ రోడ్డు మీద పోసుకుని మద్దతు ధర లేకి ఇట్లా మేము ఇబ్బందులు పడతా ఉన్నాం. మాకు ఇంతవరకు ఎటువంటి అవకాశం ఒక ఇవాళకి 5 రోజులు అవుతుంది. గుడ్లు తిన్నా, గేదెలు తిన్నా, బడ్డీ మీద పోయా, ఇది నడుస్తూ ఉంది. ధాన్యం అమ్మకం మీద వచ్చే రాబడి, దిగుబడి ఖర్చులకు సరిపోని దుస్థితి. క్వింటా ధాన్యం ఖరీదు మందుబస్తా ధర పలకడం లేదని వాపోతున్న రైతులు పెట్టుబడులకు తగ్గట్లు మద్దతు ధరలను పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధరల నిర్ణయాధికారం కేంద్రం, దళారుల చేతుల్లో ఉండటం వల్లే తాము దోపిడీకి గురవుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లకి మద్దతు ధర అనేది లేదు. ప్రతి సైకిల్ తయారు చేసిన వాడికి సైకిల్ రేటు వేసుకుంటున్నాడు, ఫోన్ తయారు చేసిన వాడికి ఫోన్ రేట్ వేసుకుంటున్నాడు. కానీ రైతు తన పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అనేది వేసుకోలేకపోతున్నాడు. దీని ఏంటంటే గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కరెంటు ప్రాబ్లంలో ఉంది, పంటలు సరిగ్గా పండక అప్పులు పాలలో ఎక్కువ బాగా ఉన్నారు రైతు. ఈ 4 ఏళ్ళ నుంచి కొద్దిగా మద్దతు ధర ఇస్తే కొంచెం రైతులకి ఊరట్లాగా ఉంటుంది. దాని గురించి ప్రభుత్వాన్ని కొంచెం డిమాండ్ చేస్తుంది, మద్దతు ధర కల్పించాలి. తాజాగా ముగిసిన ఖరీఫ్ వరి సాగు చేసిన అన్నదాతలంతా ప్రభుత్వం నిర్ణయించిన ధర రాక దళారులకు అమ్ముకోలేక మదన పడుతున్నారు. సర్కారీ షరతులతో విసిగిపోయిన రైతులు ధాన్యం అమ్మాలో లేదో తెలియని సందిగ్ధంలో పడిపోయారు. పురుల సంస్కృతిని మరిచిన రైతుల ఇబ్బందులు తెలిసిన దళారులు ఇష్టారాజ్యంగా ధరలు కట్టడం వల్ల బాధితులకు కష్టనష్టాలు మామూలయ్యాయి. ప్రజెంట్ మార్కెట్ గవర్నమెంట్ రేట్ కింట వచ్చేసి 1450 రూపాయలు అయితే, ఇప్పుడు ప్రస్తుతం రైటు 75 కేజీలు వచ్చేసి 850 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల రైతు తీవ్రంగా నష్టపోతుండవు. పంటలు పండించడం చాలా కష్టమని ఈ ఏడాది ఎదురైన అనుభవాలు నిరూపిస్తే వాటిని అమ్ముకోవడం ఇంకా కష్టమని కర్షకులు భావించాల్సిన దురావస్థ రాజ్యమేలుతోంది. మార్కెట్ కష్టాలు పరిష్కరించండని పలుమార్లు నిరసనలకు దిగినా అమాత్యులు పెద్దగా చెలించకపోవడం వల్ల కాడినుదిలేసే రైతుల సంఖ్య క్రమంగా హెచ్చుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా రైతులకు అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.